పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని మూలముగా తోటి ఉన్న వారెవరును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తమ భద్రము చేసుకున్న కనుక దుష్టుడు వాడిని ముట్టడు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం మనము కోరుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవమగల మహాజానికి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధిలో నాయన పాటలతో ఆరాధనతో మీ మందిరంలో ఉన్న మీరు చేత మమ్మల్ని బలపరిచారు, తృప్తిపరిచారు, నీకు స్తోత్రం. ఆయన తిరిగి సమయంలో మీ మాట మాకు కావాలి తండ్రి. మీ మాట మనల్ని భద్రం చేసే శుద్ధివంటిది తండ్రి. మీ మాట బాధపడిన వారిని ఆదరించే నాయన. మీ మాట తండ్రి వృత సంబంధమైన స్థితిలో ఉన్న వారిని జీవము కలిగజేసేది స్వామి. కన్న తండ్రి సహాయం చేయండి. ఈ సమయంలో మనకేదో తెలుసని మీ సన్నిధిలో నిలవగలిగారు. కానీ ఈ సమయంలో మీ ప్రజలకు వర్తమానం అందించడం మీ చిత్తమైందని తెలిసి నిలవబడి నన్ను దయచేసి కొట్టుతో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో నాయన నన్ను కలిగి పరిశుద్ధపరచి నన్ను మరుగుపరచి నన్ను దహించి నన్ను కాల్చి నన్ను అందుచున్న పదలో పద కాలుతుండగా స్వామి ఎలాగైతే ఎవరిందో అలాగే నాయన నన్ను దహించి నన్ను కాల్చి నాతో మీరు మాట్లాడి నాలో నుంచి మీరు మాట్లాడి మీ ప్రజలను తృప్తిపరచమని, మీరు మాట్లాడుతూ గ్రహించగల మనస్సును అనుగ్రహించమని మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఫ్రీగా నేటి వాక్య భాగముగా మనం చదువుకున్న మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి అందరం కూడా ఈ మాట పలుకుదాం. దేవుని మూలముగా, అందరూ చెప్పండి, దేవుని మూలముగా పుట్టి ఉన్న వారెవరును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను బద్ధము చేసుకును కనుక దుష్టుడు వాణిని ముట్టడు. దేవునికి స్తోత్రం కలుగునగా. పిల్లరా, దేవుని మూలముగా పుట్టిన వారటండి. దేవుని మూలముగా పుట్టిన వారట తనను భద్రం చేసుకుంటాడట. ఏం చేసుకుంటాడమ్మా? తన భద్ర దేవుని మూలముగా పుట్టి ఉన్న వారెవరును కూడా పాపము చేయడని మనం ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టిన వారు తనను భద్రము చేసుకున్నాడు గనక దుష్టుడు వాడిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటండి? అందరూ నా వైపు చూడాలి దయచేసి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు? తనను భద్రం చేసుకుంటాడట. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? తనను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వారు అంటే తనను తాను భద్రం చేసుకుంటాడట, తనకు తాను సెక్యూరిటీ కల్పించుకుంటాడట. చూడండి, చాలా మంది ధనవంతులు ఇంట్లో మరి ఖజానా ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక సెక్యూరిటీని పెట్టుకుంటారు బయట. ఎందుకంటే ఇంటిని శత్రువుల బారి నుండి భద్రపరచడం కోసం సెక్యూరిటీ, భద్రత. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా సెక్యూరిటీ ఉంటారు, భద్రతా సిబ్బంది అనేది ఉంటారు. ఎందుకంటే రాత్రి మనుషులు నైట్ డ్యూటీ కూడా వారు చేస్తారు. ఎందుకంటే భద్రపరచడం కోసం ఏ సంస్థలు అయితే వారు చేస్తున్నారు, దాని మీద వాళ్ళని దాడి చేస్తారేమో అని దాన్ని భద్రపరచడం కోసం వాళ్ళు అలాగున్నా చేస్తూ ఉంటారు. కనుక పిల్లలు మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు దేవుని గ్రంథంలో మనం చదువుకున్న మాటలో దేవుని మూలంగా పుట్టిన వాడు తనను తాను భద్రము చేసుకున్నాను కనుక దుష్టుడు వారిని ముట్టడు. తనను తాను భద్రం చేసుకోవడం ఏంటి? ఈరోజు చాలా మంది ఎన్నెన్నో భద్రం చేసుకుంటున్నారు. కాబట్టి ఎన్నో వస్తువు చాలా భద్రపరచుకుంటారు. ఏదైనా ఒక బంగారు వస్తువు మెడలో వేసుకున్నారంటే మరలా దాన్ని తీసి లాకర్లో పెట్టేంత వరకు ఎంతో జాగ్రత్త.
ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నాను అంటే అవి నలిగిపోకుండా చిరిగిపోకుండా చాలా జాగ్రత్త. టీ తాగినప్పుడు కూడా అరమైన దూరమే తాగుతారు. అంటే ఒకవేళ వెళ్ళిపోయి షర్ట్ పడైపోతేమని ఇలా లోపలికి ఉంచుకొని లోపలికి కొద్దిగా పట్టకపోయినా లోపల ఉండుకొని కొంచెం ఎవరికి ముఖం తీసుకొచ్చి ఎందుకంటే భద్రం 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 చేసుకోవాలి. అందుకులాగా ఇలాగున్నా ఎన్నో భద్రపరుచుకుంటున్నారు మనుషులు వస్తువులు భద్రం చేసుకుంటున్నారు వాహనాలు భద్రం కొంతమంది వాహనాలు చాలా భద్రంగా చేసుకుంటారు. ఒక వస్తువుని సంవత్సరాలు సంవత్సరాలు వాడేస్తారు. ఒక వస్త్రాన్ని సంవత్సరాలు సంవత్సరాలు వాడేస్తారు. 20 సంవత్సరాలు వాడేసినా అలాగే ఉంటాయి. మాకు తెలిసిన భక్తులు ఉన్నారు ఆయన పేరు మూర్తి గారు అని. వాళ్ళ ఇంట్లో 70లో ఉన్న వస్తువులు ఉన్నాయి. ఆయన 52లో ఎప్పుడు పుట్టాడు ఆయన కాబట్టి 52లో పుట్టాడు. ఆయనకి 70స్లో పెళ్ళి అయ్యింది. 70స్లో వాళ్ళ మామగారిచ్చిన వస్తువులన్నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన పెట్టుకున్న వాచి అప్పుడే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాచి అప్పుడే అంత భద్రంగా చూసుకుంటాడు. కాబట్టి ఆయన సైకిల్ ఉంది అది ఇంచుమించు 20 అయ్యారనుకోండి ఎవరు అది ర్యాలీ సైకిల్ అప్పర్ సైకిల్ అంటారు కదండి ఆ టైప్ సైకిల్ అనమాట. అలాగే కొద్దిమంది చాలా భద్రంగా రాసుకుంటారు అంటే గుర్తుగా ఎవరో ఇచ్చిన గిఫ్ట్ కానీ ఎంతో భద్రంగా చాలా నీట్గా వస్తువులను ఇళ్ళను చక్కగా కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకోవను. ఎందుకంటే ఈరోజు అన్నింటికీ భద్రత ఉంది కానీ మనిషికి భద్రత లేదండి. అన్నింటికీ భద్రత ఉంది కానీ మనిషికి భద్రత లేదు. ఎప్పుడు ఏ మనిషి ఎలా కరత వెళ్ళిపోతాడో ఎవరికి తెలియడం లేదు. సాగరన్న గారు ఇవాళ ఇంట్ల రేపు మంట్ల అనే పాట రాస్తూ గుండు సూదికి గ్యారంటీ ఉంది. నువ్వుకు ఇవాళ ఇంట్ల రేపు మంట్ల ఇవాళ ఇంట్ల రేపు మంట్ల ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే ఇది నీది కాదే ఏసయ్య నీకు తోడే ఇవాళ ఇంట్ల రేపు మంట్ల ఇవాళ ఇంట్ల రేపు మంట్ల ఇది నీది కాదే ఏసయ్య నీకు తోడే ఇది నీది కాదే ఏసయ్య అని వాస్తు అప్పుడు చాలా చాలా రాశాడు. ఒక ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, గురుసుకి గ్యారంటీ ఉంది, గోడగడియానికి గ్యారంటీ ఉంది. ఇంకా నీకు అలాగే అన్ని అన్నింటికీ భద్రత ఉంది. అన్నింటికీ వారంటీస్ అన్నింటికీ వారంటీస్ ఆల్ వారంటీ వారంటీస్ అనగొట్టు ఆల్ ఐటమ్స్ ఎక్సెప్ట్ మ్యాన్ మనిషికి తప్ప అందరికీ వారంటీ ఉంది. కాబట్టి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను నాకు వారంటీ ఏమన్నా 2 సంవత్సరాలు అన్నవారు అవ్వలేదు. కాబట్టి రిషిపత్ కానీ నా ఆస్తులో సగ భాగం ఇచ్చేస్తానండి, నన్ను ఒక 6 మంత్స్ బ్రతికించండి, ఒక 6 నెలలు నాకు వారంటీ ఇవ్వండి అంది. నో నో ఛాన్స్ నోమో అన్నదప్పుడు దానికి అవకాశం లేదమ్మా మా దగ్గర ఏమి. కనుక పిల్లలు అన్ని భద్రపరచుకున్నాడు కానీ మనిషి తమ తాను భద్రపరచుకోలేకపోతున్నాడు. కనుక ఈ సమయంలో మనకు భద్రత అవసరం. ఎందుకండి భద్రత అవసరం? దొంగల నుంచి ఉన్నప్పుడు భద్రత ఎప్పుడు అవసరం అమ్మా? హలో కర్ణాగర్ స్టాటిక్లో ఉన్నప్పుడు కలిగి ఉన్నారు. భద్రత ఎప్పుడు అవసరం? దొంగలు పొంచి ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు పొంచి ఉన్నారు మన మీదకి? చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మన ఈరోజు అయినా సాతాను అనే మాట ఉంటుంది గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం గర్భమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ ఈరోజు అయినా అపవాది గర్జించు సింహము వారే ఎవరిని వెలుగుదుమా అని మృదుగుచూ తిరుగులాడుతున్నాడంట. మా దయచేసి నా వైపు చూడండి. మన విరోధి అయిన సాతాను తండ్రి ఎవరిని వెలుగుదుమా అని గర్జించు సింహము వలె వెలుగుచూ తిరుగులాడుతున్నాడట. గర్జించు సింహము వలె ఏం చేస్తున్నాడమ్మా? వెలుగుచూ తిరుగులాడుతున్నాడట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీరు శ్రమ. అపవాది తన సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధముతో కలవాలని మీ వద్దకు దిగి వచ్చి ఉన్నారని. అపవాదికి తనకు సమయం కొంచెమే తెలుసునట. బహు క్రోధము కలవాలని దిగి వచ్చి భూమి మీద వెలుగుచూ తిరుగులాడుతున్నాడట. ఇప్పుడు చెప్పండి మనకి భద్రత అవసరమా కాదా? ఎందుకంటే మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె వెలుగుచూ తిరుగులాడుతున్నాడు.
తనకు సమయంలో కూర్చునే అని తెలుసుకుని ఎవరిని పెరుగుదమా అని వెతుకుచూ తిరుగులాడుతున్నాడట. కనుక పిల్లల ఈ సమయంలో సాతాను మనల్ని వెనకకుండగా మనల్ని మనం భద్రపరుచుకోవడం నేర్చుకోవాలి. దేవుడు స్తోత్రం కలుగుతున్నాడట. హల్లెలూయా. ఎవరి మట్టుకు వారే సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలండి, ఎవరి మట్టుకు వారే వారిని ఎలా భద్రం చేసుకోవడం నేర్చుకోవాలి. ఏమంటే వారి విరోధి అయిన సాతాను ఎవరిని మెరుగుదమని వస్తున్నాను, వీధులలో పసిపిల్లలు కనబడకుండగా, రాజమార్గంలో ఎవరినస్తులు తిరగకుండగా, మరణము కిటికీలను మా నగరంలో ప్రవేశించి ఉన్నది, మరణము కిటికీలు కూర్చున్నది అన్నది ఇర్మియా గ్రంథంలో. కనుక పిల్లల ఇలాంటి దుస్థితి, ఇలాంటి దుర్భరమైన స్థితిలో మానవ ప్రపంచం ఉంది. ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా ఏం అవసరమయ్యా అంటే భద్రత అవసరం. ఏమవసరం అమ్మా? భద్రత అవసరం. కనుక ఎలాగండి, ఎలా మనల్ని మనం భద్రపరచుకోవాలి అంటే ఆ మాటలు మనం ఇప్పుడు వెళ్దాం. అదండి అది జనముల వినాశకుడు బయలుదేరాడట. ఈ దేశ నివాసులను పాడు చేయడానికి సిద్ధమై అతడు బయలుదేరాడట. ఎంత ఈ పట్టణము పాడై నిర్జనముగా ఉండు, ఇందుకై గోధుమ పట్టుకు అదండి. కనుక పిల్లల వీడు వినాశకుడు బయలుదేరాడు అండి. కనుక పొగడు సింహం బయలుదేరినట్టు బయలుదేరాడు. కనుక పిల్లల దేశ నివాసులను పాటు చేయడానికి ప్రయాణమై మనం మోసం చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు డిస్కవరీ ఛానల్ చూసారా మీరు? డిస్కవరీ ఛానల్లో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చెప్పడం చూసారా? అందులో లేడీ పిల్ల అలా వస్తుంటే పులి లేక సింహం దాన్ని పట్టుకోవడం కోసం నక్కి 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 ఉంటుంది. అసలు అక్కడ ఉన్నట్టే తెలియదు. ఏమండి అలాగా ఉంటుంది, ఎప్పుడు దగ్గరికి వస్తుందో, నేను ఎలా పరిగెత్తగలిగితే దాన్ని పట్టుకోగలను, ఆ డిస్టెన్స్ వచ్చేదాకా అసలు అక్కడ ఉన్నట్టే తెలియదు. పైన కనీసం ఆ పైరు ఆ కొన కూడా పోగదనమాట, అంత సైలెంట్గా అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా నేను పట్టేసుకుంటాను రా, నాకు దొరికేసే అవకాశం ఉందన్నప్పుడు ఒక్కసారి దిక్కు ఎదుగుతుంది అంటది. అలాగే మొదలు నుండి సింహం బయలుదేరినట్లు అంత మరి గుర్తొచ్చింది నాకు. వెంటనే అది ఒక్కసారిగా దిగ్గురు లేచేసరికి ఇది ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరుగు పరుగు అలాగే నాకు పిల్లరా అలా ఉన్నాడట. వచ్చుచున్నాడు పిల్లరా. కనుక సార్ చాలండి, ఆ విధంగా జనాలు పాడు చేయబడి వస్తున్నారు. ఏమంటే పొదలో సింహం బయలుదేరినట్లుగా వీళ్ళు బయలుదేరుతున్నారు. కనుక ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో భద్రత అవసరం. ప్రపంచం అంతా ఎలుబడి చేస్తుంది ప్రియతండి, ప్రపంచం అంతా భయంతో ఉంది కరోనా. ఏమండి హైదరాబాద్లో వర్గిస్తున్న ఒకే ఒకడు అని ఒక 15 రోజుల క్రితం వాట్సాప్లో ఒక స్క్రోలింగ్ అయ్యింది, మీరు చూసారా లేదో. మంచం మీద చక్కగా కాలు మీద కాలేసుకుని అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు బాబు. హైదరాబాద్లో వర్గిస్తున్న ఒకే ఒకడు అని వాట్సాప్లో స్క్రోల్ అయ్యి చూసారా మీరు అతన్ని? అంటే అతను కరోనా అతను బ్యాచ్లోకి అతను బ్లాక్లోకి ఎవరు రావడం లేదంట, భయపడిపోయి. అలాగే పిల్లలు ప్రపంచం కొద్దిగా ఒక 15 రోజుల క్రితం ప్రపంచ మహమ్మారి విరుదేవడానికి భయపడ్డారు. అంటే అంత అవసరం లేదండి, ప్రపంచ మహమ్మారి కాదు, ప్లేగు కలర దాంతో దీన్ని పోల్ చేద్దామంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం అంత టూ మచ్ కాదన్నారు. ఈ యొక్క ఈ 10 రోజుల్లో గడిచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మార్చుకుని లేదు 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 ఇది మహమ్మారి అని ఇప్పుడు మళ్ళీ డిక్లేర్ చేశారు. ఏమంటే కానీ అందరూ జాగ్రత్తగా, దేశాలు అన్ని దేశాలు గడగడగడ ఒడిగిపోతున్నాయి, అన్ని దేశాలకు రావాల్సిన లాభాలను ఆపేసుకున్నాయి, అన్ని దేశాలకు వాణిజ్య ప్రకటనలు ఆపేసుకున్నాయి, దూర ప్రయాణాలు ఆపేసుకున్నాయి. అమెరికాకి ట్రంప్ విమానాలు క్యాన్సిల్ చేసేసారు, ఇక్కడ ఇండియాకి మోడీ గారు క్యాన్సిల్ చేసేసారు, వీసాలను క్యాన్సిల్ చేసేసారు. ఎంతో భయంతో ఉన్నారు, ఎవరైనా తగ్గితే దూరంగా ఉండమంటున్నారు, తుమ్మితే దూరంగా ఉండమంటున్నారు. ఏమండి ఇలాంటి చేతి చెయ్యి చెయ్యి కరచాలను మెచ్చుకోవద్దని అవసరమైతే ఎలాగా మెచ్చుకోమని క్రికెట్ మ్యాచ్ జరిగింది న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి. వాళ్ళు టాస్ నెక్కగానే వాళ్ళకి ఎప్పుడు ఇలా చెయ్యి చూపెడతారు, తప్పు చేతున్నట్టుగా చెయ్యి ఇలా చూసుకొని ఇలా అన్నదట. అంటే ఇవన్నీ ఎందుకయ్యా అంటే పత్రం సెక్యూరిటీ. దేనికోసము? దేనికోసము? కరోనా రాకుండా. ఇది మన ఈ సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఏమొస్తుందండి? పెద్ద డబ్బు వస్తుంది ఫస్ట్.
తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అన్నారు. దీని మీద కూడా కొంచెం స్క్రూ వెళ్ళిపోయింది. చైనా వాళ్ళు కరోనా కోసం 10 రోజులు హాస్పిటల్ కట్టించారు. అమెరికా అయినా కరోనా కోసం తీసుకొని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండియా వాళ్ళు కరోనానే కాల్చుడిగా పెట్టారని ఒక ఇది వచ్చింది. కనుక పిల్లరా ఎంత రాగా ఎంత భయం. ఒక 5 గంటలు పెద్ద అయినా నాతో ఎవరు నమ్ముకున్నాడు 40 ఇయర్స్ సీనియర్ ఆయన 40 ఇయర్స్ సీనియర్ బిలీవర్ ఆయన అంటే నా వయసు మీద ఎక్కువ ఆయన విశ్వాసం. ఆయన అంటున్నాడు ఏంటండి జోసఫ్ గారు ఫోన్ చేయని ఇది చెప్పేటది మనకి అంటున్నాడు. అది చెత్త కదయో బాబు మెలుకొలుపు ఇలా ఉంటే ప్రపంచం జాగ్రత్తగా ఉండాలి కావచ్చుని పెట్టుడు మెలుకొలుపు అది చెత్త ఏంటో ఆ సహోదరుడు ఎవడైనా సినిమా పక్కకి అంత అందంగా ఉంటాడు ఎలా కొట్టుకుంటూ ఆ డబ్బులు ఎలా కొట్టుకుంటూ ఆంధ్రభక్తుడైపోయి 40 ఇయర్స్ సీనియర్ పిలివారు ఏదైనా సినిమా పట్టు మంచి బెల్లుడి పని పెట్టాడు అనుకోండి ఏమండి అలాగా అందులో పాస్ కాబట్టి ఇప్పుడు ఇది చెప్పాడు ఇప్పుడు వాడతారు సార్ మీరు అన్నా నేను ఏమండి అన్నారు అది చెత్త కాదండి మేలు కొరుపు ఇలా ఉంది ప్రపంచం జాగ్రత్తగా ఉన్నారా బాబు మేలు కొరుపు అలాగే పిల్లరా ఏది ఏమైనా ఇట్లా ఉంది పరిస్థితి కరోనాతో ప్రపంచం అందరూ కూడా కరోనా భయం గుప్పిట్లో ఉంది. రీసెంట్ గా పొద్దున్నే మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ ఒక ఆయన వాట్సాప్ పెట్టాడు నాకు ఏమంటే రాజమండ్రిలో ప్రకాష్ నగర్ రోడ్ లో ఒక ఆయనకి కరోనా వచ్చిందన్న ఆయన ఫోటోతో సహా ఆయన అన్నీ కూడా పెట్టేశారు. ఉదయం చూశాను 4 గంటలకు అంటే 7 గంటలకు చూశాను అన్నీ ఉన్నాయి దాంట్లో ఆయన ఫోటో అన్ని పెట్టేశారు. మలేషియాలో వచ్చాడట ఆయనకు వచ్చేసింది కరోనా. కనుక పిల్లరా ఇలాగ ఉంది ఎంతో భద్రత భయం అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు ఎంత అయ్యాలంటే కరోనా రాకుండా. కనుక పిల్లరా ఇలాగున్న మనుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాటి కోసం అన్నీ తీసుకుంటున్నారు. అదే క్రైస్తవుడి సమయంలో దుష్టుడు ఎవరిని మృగుదిమాన్ వస్తున్నాడట వాడు పొగలోంచి సింహం బయలుదేరినట్లుగా బయలుదేరుతున్నాడట ఏమంటే తనకు సమయం కొంచెమే తెలుసుకుని దిగి వచ్చాడట. ఇలాంటి వాడు మన మీద తిరుగుతూ ఉంటుంటే లోకంలో గర్జిస్తూ ఉంటుంటే మనకు భద్రత అవసరమా కాదా ఏమండి భద్రత అవసరమా కాదా. ఖచ్చితంగా భద్రత అవసరం. మరి భద్రపరచుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడని మనం ఎరుగుదాము. దేవుని మూలముగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకున్నాడు కాక దుష్టుడు వాడిని ముట్టడు. దేవుని స్తోత్రం కలుగుడు కాక ఎవరంటే ఎవరంటే దుష్టుడు ముట్టని వాడు ఎవరు దుష్టుడు ఎవరు చూడగలరు. ఎవరైతే దేవుని మూలముగా పుడతారో వాళ్ళట తనను తాను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాళ్ళ జోలికి రాడు. దేవుని మూలంగా పుట్టడం ఏంటండి హలో దేవుని మూలంగా పుట్టడం ఏంటి మనం ఎవరి మూలంగా పుట్టాం శరీరాన్ని బట్టి ఏమండి తల్లిదండ్రుల మూలంగా పుట్టాం. తల్లిదండ్రుల మూలంగా మన శరీరం ఉద్భవించింది. అలాగే ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం అంటే ఒకసారి యేసుప్రభు వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఒక పరిసయుడు వచ్చాడు. ఆయన పేరు నికోదేము. ఏమండి నికోదేము. ఆయన అడిగాడు అయ్యా నేను మరి నువ్వు చాలా జీవము గల మాటలు చెబుతున్నావు నువ్వు దేవుని కుమారుడవని నెరుగుదును అని రాత్రి జాము వచ్చి పలకరించాడంట. ఎవరిని అతను భయపడుతున్నాడు కాబట్టి ప్రజల చేత యేసుప్రభువును ప్రజలు ఒప్పుకోవడం లేదు కాబట్టి పగలపూట వస్తే అవమానం వస్తుందేమో రాత్రి పూట వచ్చి యేసుప్రభువుతో మాట్లాడుతున్నాడు. అయ్యా మరి నువ్వు చాలా అద్భుత కార్యాలు చేసిన మహత్కార్యాలను బట్టి నువ్వు జీవము గల దేవుని కుమారుడు నేను ఎరుగుతున్నాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు నికోదేముతో అంటాడు ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యంకు రాడని నీకు నిత్యముగా అదండి ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం రాడని నీతో చెప్తున్నానంటే ఈయన అంటాడు మరి నేను ముసలివాడిని అయిపోయాను కదా నేను మళ్ళా నా తల్లి కడుపులోకి వెళ్ళి జన్మిస్తానా అంటే అలా కాదు. ఒకరు నీటి ఉప్పు చదవండి బతికారు ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుతాయి గాని దేవుని రాజ్యములు దేవుని రాజ్యంలో ప్రవేశం పొందాలని అదండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటాయి మాటలు 3:5 ఎవరండి ఒకరు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుతేనే గాని దేవుని రాజ్యంలోకి ప్రవేశింపడు. మంత్రులు అవే చూడండి. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి చెప్పండి. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి చెప్పండి.
వీటి మూలముగా ఆత్మ మూలముగా పుడితే గాని పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరని యూసుఫ్ ప్రభు వారు నికోదేముతో సెలవిచ్చారు. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? 5వ అధ్యాయము. అందుకే బైబిల్ అమ్మ చాలా చదవడం నేర్చుకోవాలి కానీ చాలా స్పష్టంగా ఏదో మాధ్యమం పట్టట్టు గుడ్డ తెలుసు ఏదో పట్టట్టు సామెత ఉన్నట్టు ఏదో చదవాలి కాబట్టి గత్యంతరం లేదు కాబట్టి చదువుతారు. అలా కాదు, ఏవైనా నేర్చుకుందాం అని చదువుకున్న ప్రతి ఒక్కరికి బైబుల్ గొప్ప ధననిది, ఎన్నో నేర్పుతుంది. ఏమండి, అందుకే ఈ ఇబ్బంది లేకుండా కానీ దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి, ఈ కన్ఫ్యూజన్ లేకుండా కానీ ఈ 5వ అధ్యాయం మొదటి వచనం రాసేసారు. ఏం రాశారు చూడండి, 5వ అధ్యాయము అమ్మ 5వ అధ్యాయం మొదటి వచనం అంటే ఇది మనము మూలవాక్యం. మూలవాక్యం ఏం చదువుకున్నామండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరు నమస్కారం పెద్ద స్తోత్రం చెప్పండి, నిరసంగా ఉన్న స్తోత్రం చెప్పండి, కొంచెం త్వరగా పోయించాలన్న స్తోత్రం చెప్పండి, పాస్టర్ గారు లేకపోతే వాక్యం చెప్తున్న రకంగా ఉందని ఒక స్తోత్రం చెప్పండి. అది అంటే నా చెప్తే ఒకసారి నాగరాజు గారు మన కోరిమ చిత్ర విశ్వాసరావు గారు ఆయన నేను వాక్యం చెప్పేసిన తర్వాత వాక్యం చెప్తుండగా అబ్బాయి గారు అప్పుడప్పుడు స్తోత్రం గట్టిగా చెప్పించండి చప్పట్లు కొట్టించండి అన్నారు. ఇంకే అంతకాలం పెట్టుతాం సార్, ఇంక అంతకాలం ఈ చప్పట్లు కొట్టించడం ఎంతకాలం చెప్పడం అంటే మరి తప్పదండి అలవాటు అయిపోయిన పదాకే అన్నారు ఆయన. అలాగే పిల్లలు ఇలాగ ఛార్జింగ్ పెట్టుకుని ఏమంటే మళ్ళీ ఇలా పుషప్ చేసుకుని ఇట్లా చేయాల్సి వస్తుంది. కనుక ఏది ఏమైనా దేవుని మూలంగా పుట్టిన వాడు తన భద్రం చేసుకును అని మనం అంటున్నాం. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం ఏంటయ్యా అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడని మనం ఎరుగుదాము. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడని యేసే అభిషక్తుడని రాజని దేవుడని నమ్మే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టిన వాడు. ఇప్పుడు చెప్పండి మీ చేతన అంతమంది దేవుని మూలంగా పుట్టారు, యేసే క్రీస్తు అయి ఉన్నాడండి అని నమ్ముతున్నాడండి అన్నమ్మ ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే. ఎంతమంది నమ్ముతున్నా చేతులెత్తండి, అలా నమ్మకం లేకపోతే వస్తామండి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడు. ఏమండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళకి ఉదాహరణ లేదు. ఏంటంటే ఎవరైతే యేసును హృదయంలో నమ్ముతారో, ఎవరిని యేసును రక్షకుడిగా విశ్వసిస్తారో వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఇంకో మాట చూడండి, 5:4:7 చదవండి, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిస్తాము, ఎలాగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవారు. ఇప్పుడు మనం దేవుని మూలంగా పుట్టిన వారి కోసం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. రెండవది ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా, అమ్మ శ్రద్ధగా వినండి, యేసే క్రీస్తు అయి ఉన్నారని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కొంచెం ఎక్కడో మిస్ అయ్యింది, మీరు లేరు కొద్ది కదా మిస్ అయింది కదా, నాకు మిస్ కనబడుతుంది మీరు ఈరోజు. కాబట్టి ఒకసారి నా నగర ఒక అబ్బాయి పనిచేసేవాడు, ఒక పాట వస్తుంది, పాత అది రీమిక్స్ చేసేవారు. అది రీమిక్స్ చేస్తుంటే వాడు అంటున్నాడు అలాగా. అప్పుడు నేను మా దగ్గర టీవీ ఉండేది, అది అలాగే అంటున్నాడు. ఈ లోపల కరెక్ట్గా ఒక బేరం వచ్చింది, వాడు లేచి అక్కడికి వెళ్ళాడు. ఇది తహత ఏంటంటే పాత పాటలో అదేదో మసక మసకలో ఏదో పాటలు పడుతుంది, ఎక్కడో వింటున్నాడు టీవీలో కాదు. ఇటు ఇటు ఈ అసంబ్లీ దగ్గర వచ్చింది, అది వింటున్నాడు. ఈ లోపల ఫోన్ అక్కడ పెట్టేసి నా దగ్గర వీడు వెళ్ళాడు, జ్ఞానం వచ్చింది లేచెళ్ళాడు. జోసఫ్ గారు యా యా అందా అంతరా యా యా అందా అయ్యాలో ఈ నాకు తెలుసు నాయన, నేనేమి లేదంటే అది ఎందులో యా యా అంత తన పాత పాటలు ఇక్కడ అందా లేదా అంటే ఆడంతా శివుడు రిక్కించుకుని ఏమంటే అసలు ఇందులో యా యా ఉందా లేదా ఈ శగపులో ఈ సందులో అని యా యా ఉందా లేదు ఈ యాయలో మరి అంత ఇంట్రెస్ట్గా యాయా కోసం వింటే కానీ మీరు ఇక పాడుకోవడంగా సరిపోతుంది. కానీ మరి దేవుని మాట
ముత్యాలమూట యేసయ్య మాటలు వత్సాలగమలు త్రోవయ సోదర దూకు రతనాల రాసులు త్రోవయ హలో ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఏమొస్తుందండి
వీడెవరికి ఏమొస్తది? నీరు వస్తది. ఏమొస్తది? ఇంకా వస్తది. పుట్టినప్పుడు పిల్లడికి ఏమనుకుంటదమ్మ? బ్లడ్ ఉంటుందో ఉండదా? బ్లడ్ లేకుండా పుట్టడమేది తరగదు కదా. రక్తం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఆత్మ కావాలి, రక్తం కావాలి. అలా యేసు ప్రభువులో పుట్టిన వాడు కూడా పిల్లరా, నీళ్లు కావాలి, ఆత్మ కావాలి, రక్తం కావాలి. ఏటయ్యా రక్తం అంటే యేసు రక్తం. ప్రతి పాపమును కలిగి పరిశుద్ధపరిచే రక్తం పస్కా పశువు. ఏమండి? కాబట్టి ఈ రక్తమును ఆశ్రయించాలి. ఈ రక్తంలో నువ్వు పుట్టాలి. ఈ రక్తము నీ మీద చల్లబడాలి. ఏమండి? రక్తంలో నువ్వు రక్తశక్తముగా కనబడాలి. ఒక తల్లి కడుపులో వచ్చిన పిల్లోడు ఎలాగైతే రక్తశక్తంగా ఉంటే నర్సు కలుగుతుందో, ఎలాగైతే తల్లి ఆయమ్మ కలుగుతుందో, ఎలాగైతే డాక్టర్ శుభ్రం చేస్తారో, అలాగే నువ్వు యేసు ప్రభు దేవుడు అని తెలిసిన తర్వాత ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన పడిన సమంతటిని తలుచుకుని, ఆయన పడిన వేదనంతటిని తలంచుకుని, ఏమంటే ఆయన మన కోసం ఎన్ని యాతనలు పడ్డాడో, మన కోసం ఎలా చేర్చబడ్డాడో, మనం ఎలా మన కోసం ఎలా విరిగిపోయాడో, ఎలా కరిగిపోయాడో, ఎలా కరిగిపోయాడో, అదంతా మనం విని ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తం మన మీద చల్లబడి ఎర్రగా మారిపోవాలి. ఆ రూపం కనబడాలి దేవుడికి. ఏమంటే ఎప్పుడైతే ఎలా కనబడో, నా కుమారుడు రక్తాన్ని ఆశ్రయించు, వెళ్ళే తరుగు చేయక, ఇంకా తరుగు చేయక, నీటి బాప్తిజం తీసుకో, ఆత్మ బాప్తిజం తీసుకో అని దేవుడు చెప్తాడు. కనుక పిల్లగా ఈ రక్తాన్ని ఆశ్రయించాలి. రక్తం అంటే తర్వాత నీళ్లతోనూ ఆత్మతోనూ మనం బాప్తిస్తాము, బాప్తిస్తాము తీసుకోవాలి. అప్పుడు దేవుడి చంద్రుడు కనబడుతుంది. మనం దేవుడు మూలంగా పుట్టిన వారిని సగర్వంగా చెప్పుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దోషాలు క్షమించబడతాయి, మా రుణపత్రాలు మేలు కొట్టబడ్డాయి అని స్థిరమైన తీర్మానం ఉంటది. ఏమండి? మీరు దోషిగా యేసుప్రభు నన్ను తీర్చాడు అని ధైర్యం ఉంటది. కనుక పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా యేసే క్రీస్తు అయి ఉన్నారన్నప్పుడు ప్రతి వారము దేవుని వారంగా పుట్టినారు. ఎవరైతే ఎలా పుడతారో వీరందరూ కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. కనుక పిల్లరా, మనకు బాప్తిస్మం అవసరము, దేవుని రక్తస్నానం మనకు అవసరము. ఎవరి నేలతోనూ ఆత్మతోనూ అందుకే సాక్ష్యమించేవారు ముగ్గురు అన్నారు. ఏమండి? అది కూడా ఇదే దీంట్లో ఉంటుంటే ఏడా వచ్చింది. సాక్ష్యం ఇచ్చే వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు అసలు మొత్తం అంతా ఈ అధ్యయనం నేను అసలు నేను అనుకోలేదు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అన్ని దూరం దొరికే కీడ సంస్థ అన్ని కూడా ఈ అధ్యయనం దొరికేస్తున్నాయి.
ఇప్పుడు నేను చెప్పిన మాట ఎక్కడికో వెళ్ళాం నిబోధన దగ్గరికి, అది మళ్ళా రక్తం జ్ఞాపకం వచ్చి దేవుడు రక్తం జ్ఞాపకం చేస్తాడు, రక్తం గుర్తు చేస్తాం, మళ్ళా మూడింటికి తగిన అవసరం పరిశుద్ధాత్మడు మళ్ళా మనకి చూపిస్తున్నారు. కాబట్టి రక్తము నీళ్లు ఆత్మ. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చొచ్చారు బయటికి, కాబట్టి ఐగుప్తు దేశం బయటకు వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తు ఏంటి, అన్ని అన్ని అద్భుతాలు చేశాడు మోషే ద్వారా దేవుడు, కానీ విడుదల కలగలేదు. ఎప్పుడైతే మరి జస్ట్ సంతానం చంపుతామన్నారో అప్పుడు, ఎప్పుడైతే జస్టత్వం చనిపోయారో అప్పుడు ఇంకా అవకాశం ఇచ్చారు బయటకు వెళ్ళిపోవడానికి. అయ్యో మా జ్యేష్ఠులు చచ్చిపోయారు వెళ్ళిపోయి మా దగ్గర ఉండకండి. ఆ రోజు ఆ రాత్రి జ్యేష్ఠులను సంహరించడానికి దూత బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గర్భ కమ్మల మీద ఉన్న రక్తాన్ని చూసి వాళ్ళు ఇశ్రాయేలీయులకి ఏ హాని కూడా ఎందుకయ్యా అంటే రక్తము. ఇశ్రాయేలు ఏం ఆశ్రయించారమ్మా, పుష్కాపుచ్చు ఆ రక్తాన్ని ఆశ్రయించారు. నిలువు కమ్ముల మీద అతకమ్ముల మీద రక్తపు గుర్తు చూసి ఓహో ఇది మన వారే, ఇది పుష్కాపుచ్చును ఆశ్రయించిన వారు, ఇల్లు మనం ముట్టకూడదు అని దోత బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ముందు ఇశ్రాయేలు విడుదల పొందినప్పుడు ఆ విడుదల అవ్వడానికి ఆశ్రయించింది ఏంటండి రక్తం. తర్వాత వెళ్ళిపోయారు మార్గం మధ్యలో మరలా శత్రువులు వస్తున్నారు, మరలా వస్తున్నారు. ఇప్పుడు మరలా ఎర్ర సముద్రంలో నీటి మూలంగా బాప్తిస్తుంది. తర్వాత ఆ సహోదరు గారు ఈ సంగతి మీకు తెలియ ఉండడం నాకు ఇష్టం. అదేమనట ఆ మేఘం క్రిందము సముద్రం నడిచిపోయి అదే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఒకే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును గుడింద్రకాసిన పత్రిక పదార్థంలో ఉన్న మాట. కనుక పిల్లల ఇశ్రాయేలీయులు రక్తాన్ని ఆశ్రయించారు, నీటిని ఆశ్రయించారు, ఆత్మ మూలంగా వారు జీవింపజేశారు. కనుక పిల్లల మనము కూడా దేవుని మూలంగా పుట్టిన వారము అని ధృవీకరించుకోవడం కోసం యేసు క్రీస్తు ఉన్నాడని నమ్ము. మీలో ఎవరికైనా యేసు క్రీస్తు కాడని నమ్మకం లేదా, డౌట్గా ఉందా ఎవరి ఎవరి బిడ్డలు పెద్దవాళ్ళు చిన్నవారు బాప్తిసం తీసుకున్న ఎవరికైనా యేసు క్రీస్తు కాడని డౌట్గా ఉందా? హలో ఒకసారి నా వేసి చూడండి, యేసు క్రీస్తు కరెంట్ డౌట్ గా ఉందా? యేసే క్రీస్తు కానీ నమ్మారు అందరూనే. మరి నమ్మిన తర్వాత ఇంకా తరువు చేయడం ఎందుకు? అయ్యదారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయగలను అన్నాను. అయ్యదారా నేను రక్షణ పొందిన ఏంటంటే నువ్వు బాప్తిసం పొంది నీ పాపాలు కరిగి వేసుకో. కనుక పిల్లరా మీకు ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉన్నారో ఇంకా ఆలస్యం చేయకండి, వ్యాపార పాటిగా ఉండకండి. దుష్టుడు పెట్టలేకపోతున్నాడు, ఎవరు దృగుతమా తిరుగుతున్నాడు. పొగలో ఉండి సింహం బయలుదేరినట్లుగా బయలుదేరాడు వాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవుని మూలంగా పుట్టావు, దేవుని మూలంగా పుట్టావని నీకు నువ్వు రూఢిగా చేసుకోవాలి, ఒక విధానంలో ఉండాలి. ఎంతో ఎంతో ఒక నిబద్ధత నీకు కావాలి, నిబ్బరమైన బుద్ధి నీకు కావాలి, ఏమండి ఒక జాగ్రత్త నీకు కావాలి, అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలవు. ఏమండి మరి ఎందుకు నువ్వు ఆశ్రయించ రక్తాన్ని ఆశ్రయించడం లేదు, ఎందుకు నీరు బాధ్యం ఆశ్రయించడం లేదు? ఏమండి ఈ మాట ఒకసారి పడితే ఒక అతను అనుకున్నారంటే పరమానందము నిజమైన శాంతి అధిక జయము నుండి వందనమర్పింతును కృప పొంది తన రథమందున చేరితిని అని పాడేద్దాను. పడితే ఒక పదిహేను క్రితం ఒక ఆయన అన్నట్టు ఇప్పుడే పెళ్ళయింది, ఒక పదిహేను సంవత్సరాలకు పాట పాడతలో చూద్దాం కదా మనంతా. అంటే ఇప్పుడే వెళ్ళింది పదిహేను సంవత్సరాలు పోయిందని పాట పాడతాడో లేదా చూద్దాం. ఒకసారి ఒక దైవజనంలో పెళ్లి చేశాడు, పెళ్లి చేసి వచ్చేస్తున్న తర్వాత దైవజనులు సరదాగా మాట్లాడుకుంటున్నారు క్యాజువల్గా. కాబట్టి పెళ్ళి అయిపోయింది కదండి, భోజనాలు పెట్టిన పెళ్ళి అయిపోయింది, మనకి పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్లి కొడుకు పెళ్ళి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నట్టు. పెళ్లి కొడుకు పెళ్ళి ఇప్పుడు అలాగే వీళ్ళరా అతను నేను పాడుతుంటే ఇదే ఉద్యమం పదిహేను ఏళ్ళకు ఉంటుందని చూద్దాం చూసాను. పదిహేను ఇరవై ఏళ్ళు అయితే దేవుని దగ్గర అదే ఉద్యమం, దేవునికి స్తోత్రం కలిగినగా. కనుక ఏదో నువ్వు సరిగ్గా పుట్టలేకపోవడం పొరపాటు, సరిగ్గా పుట్టుడు నీ పుట్టుకలో లోపం ఉండడం వల్ల నీకు తేడా కనపడుతుంది. కానీ నిజంగా యేసును పుట్టిన వాళ్ళ దగ్గర దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడమ్మా ప్రేమిస్తారు. ప్రేమించిన వాళ్ళే దేవుని, కొన్ని మందికి దేవుని ప్రేమ సంతరించుకోరు. ఏటల కాలం ఒకటే బాధ ఒకటే రోత. ఏమంటే దేవుని ప్రేమ సంతరించుకోరు. నేను వాక్యాలు పడుతున్నాను గ్రూప్ లో ఏ విధం చేతనైనా ఎవరైనా చూసి ఒకరైనా తలుచుకుంటారేమో, ఒకరైనా దేవుని ప్రేమను తలపోసుకుంటారేమో అని ఆశపడి ఎంతో కష్టపడి ఎంతో ఏమండి నేను ప్రయత్నం చేసి ఒక అరగంట ముందు లేచి ఎన్నో వాక్యాలు డిజైన్ చేసి పంపిస్తున్నాను. ఎందుకంటే పదవులు నేర్చుకుంటారని
ఒకసారి నేను ఒక రిఫరెన్స్ ఒక కథ పంపించాను అబ్దుల్ కలాం గారి కథ అది అబ్దుల్ కలాం గుర్తుందండి చాలాసార్లు చెప్పాము అబ్దుల్ కలాం గారి కథ ఒకసారి అబ్దుల్ కలాం గారు వాళ్ళ నాన్నగారు సాయంత్రం ఉదయం అంతా పనిచేసి ఇంటికి వచ్చారట వాళ్ళ అమ్మ అప్పాలేసింది అబ్దుల్ కలాం గారు అమ్మ అప్పాలేస్తే రోటీలు వేస్తే తింటున్నారు రాష్ట్రానికి రోటీలు వెనకాల మారిపోయినాయి రోటీలు వెనకాల శుభ్రంగా మారిపోయి నల్లగా అయిపోయినాయి అయిపోతే కళాకారు నాన్నగారు ఏమన్నా అమ్మని అంటారేమో ఈయన చక్కగా అప్పాలు తినేస్తూ బాగున్నాయమ్మా అప్పాలు చాలా బాగున్నాయి ఈరోజు అనేసి తినేసారు ఎవరు వాళ్ళ నాన్నగారు అయితే కొడుకున్నప్పుడు అయిపోయింది సర్దేసుకున్నారు అప్పారని చూసుకొని కొడుకుంటున్నారు అప్పుడు కళా మంచున్నారు అబ్దుల్ కలాం గారు నాన్నగారు అప్పాలు అంత బాగున్నాయా అన్నారు బాగున్నాయి కదా అన్నారు మరి కొంచెం మారిపోవడం మీకు అనిపించలేదా అనిపించింది కదా మరి మారిపోని అని అమ్మని ఏమో అనలేదేంటి అన్నాను నేను పొద్దున్న బయటికి ఎలా కష్టపడి వచ్చాను అలాగే మీ అమ్మ కూడా ఇంటి దగ్గర పొద్దున్న కష్టపడుతూ ఉందిరా ఎంతో చేసింది తన మారిపోయి నీకు పెట్టాలని మారిపోయి నాకు పెట్టాలని తన ఉద్దేశం కాదు మారిపోయిన ఎవరైనా భర్తకు పెడతారా మారిపోయి కొడుకు కూతురు కడతారా అలా చేస్తారు అసలు బుద్ధున్న ఏడదన్నా అలాంటిది కాదు తను కానీ పొరపాటును మారిపోయి పొరపాటును మారిపోయిన అప్పం కోసం నేను బుద్ధిపూర్వకంగా అతను తిట్టడం ఏమన్నా భర్తకు అంటారా ఏమే ఇలా మార్చిస్తున్నావు కొద్దురు నుంచి కష్టపడుతున్నా ఏంటి గది అని నేను అనడం పద్ధతిగా ఉంటుందా కనుక ఇది తప్పురా అందుకే తను చేసిన పనిని తను చేసిన మన కోసం పాల్పడుతున్న తత్వాన్ని గుర్తు చేసుకుంటే ఈ అప్పం మారిపోయిన అప్పం మారిపోవడం నాకు అనిపించలేదు అందుకనే మరి కొంచెం అలా మనం అలా ముందుకు సాగిపోవాలా అని కింద ఒక క్యాప్షన్ పెట్టాం బంధాలను పెంచుకోవడం ప్రయత్నం చేయండి అని కనుక పిల్లరా ఇది ఈరోజు ఇంట్లోనే తాగా ఇంట్లోనే చిన్న ఏమన్నా నీకు పడుతుంది ఏమంటే నాకు పడుతుంది కళ్ళు ఎత్తేస్తాం ముక్కు పక్కన వేస్తాం ఆహాపులా పోతి కూర్చున్న రోజులకు మాట్లాడడం ఇదే బాబు నిజమైన శాంతి పరమానందం ఏది పరమానందం అంటే ఒకటే పరమానందం ఇంకే పరమానందం తలకే కనుక ఇప్పుడు దేవుని మూలంగా కూర్చున్న వాడు ప్రేమిస్తారంటే కష్టమైనా ప్రేమిస్తారు నష్టమైన ఏ ఏ బాధ అయినా ప్రేమిస్తారు కాబట్టి కలిగి ఉందను లేని ఉందను కష్టమైనను వ్యాధి ఉందను ప్రేమిస్తావా ప్రేమిస్తా అంతే కట్టుకోవడం అంతే నా చేస్తా స్వామి స్వామి నీటిని తగ్గిస్తే దేవుని మూలంగా పుట్టిన వాడు ఏసే క్రీస్తైనా నమ్మితే దేవుని మూలంగా పుట్టిన వాడు ఏసే క్రీస్తైనా నమ్మిన తోటి చాలా బాగుంటది క్రైస్తవులు అందరూ నమ్ముతారు ఏసే క్రీస్తైనా నమ్ముతున్నామంటే నమ్ముతున్నాను సార్ ఏసు అలో ఆయన ఒక్కడే మనం రక్షించగలడు ఆయనే మన దగ్గర రక్షకుడు అందరూ నమ్ముతారు కానీ రెండో వచనం వచ్చేసరికి తల వచ్చేస్తుంది వాడు ప్రేమిస్తున్నావా ఆయనలా ప్రేమిస్తున్నావా ఏమంటే ఒకరినొకరు ప్రేమించుకోకపోతే బైబుల్ గ్రంథంలో అమ్మ అంతా కలిపి రెండు వచనాలు అయిపోయింది లేదు డబ్బులో డైవర్ట్ అయిపోయింది పేపర్ వేస్ట్ అండి ఇందులో ఉన్నది ఒకటి చెప్పలేదు నేను కావాల్సి చూసుకొని వచ్చి ఏమంటే ఇంకా అలా అయిపోయింది సరే ఏదైనా కాల సమయం అయిపోయింది కనుక అందన్నారు మీకు కనుక పిల్లదా ఏది ఏదైనా ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు ఈ బైబిల్లోని 10 ఆజ్ఞలు కలిపి యేసు ప్రభువు రెండే రెండు వచనాలు చేసేసారు ఏంటయ్యా అంటే మీ దేవుణ్ణి యెహోవాను దేవుని దేవుని ప్రేమించాలి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి ఏమంటే ఈ మాట ఈ రెండింటిలో పోల్చేసారు మొత్తం బైబిల్ అంతా ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం పొరుగు వాడిని ప్రేమించడం నేర్చుకుంటే ఇంక ఏ తప్పు జరగదండి ఏమండి
ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే పిల్లరా, ఇప్పుడు ఒక సందర్భంలో బలియు అర్పణ నువ్వు మాట వినో శ్రేష్టం బలి అర్పించడం కంటే అక్కడ ఏ సందర్భంలో, ఏ సందర్భంలో అంటే సౌలు చేత సౌల్ని సమూలుగా అంటారు నువ్వు మాట వినుంటే బాగున్నావు, ఆ రెంకలేంటి ఆ కేకలేంటి వినబడుతున్నాయి అంటే నీ దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చానయ్యా అన్నాడు. నువ్వు మాట విన్న బలి అర్పించడం కంటే పూర్ణాంగి పూర్ణ హోమములు అర్పించడం కంటే మాట విన్నో అన్నాను, అవునా లేదా? అంటే ఇప్పుడు దేవుని మాట విని దేవుని ప్రేమించడం దాంట్లో శ్రేష్టం. అదేవిధంగా పిల్లలు పొరుగు వారిని ప్రేమించడం కూడా ఈ హోమాల కంటే శ్రేష్టమైన మాట ఉంది బైబిల్లో. ఎప్పుడైనా చూసారా మీరు? చూసే ఉంటారో కొంచెం పట్టించుకుని ఉంటారు. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము చదవండి. 12వ అధ్యాయం 23వ వచనం. పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఉందండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం క్షమించాలి, 33వ వచనం. పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయన ప్రేమించుటయు ఒకడు తను తనవలే తన పొరుగువాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమని ఆయనతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వాంగ హోమలు అంటే అంటమ్మా అక్కడ ఉంది, సర్వాంగ హోమములు అంటే బలులన్నిటికంటే అధికమంట. ఏంటి ఏంటమ్మా? నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే సర్వాంగ హోమములు, సర్వాంగ హోమములు అన్ని రంగాల్లో అర్పించి చేసే హోమం. సర్వాంగ హోమం అంటే ఏంటండి? హలో అమ్మ, సర్వాంగ హోమం అంటే ఏంటి? సర్వ అంగము అంటే అవయవాలు, సర్వాంగము అంటే మొత్తం అన్ని అవయవాలు అర్పించి చేసే, అన్ని అవయవాలు అర్పించి చేసే. ఇప్పుడు ఈ సర్వాంగ హోమములు అన్నిటికంటే, సర్వాంగ హోమములు అన్నిటికంటే బడుల కంటే అధికమంట. ఏంటి? నిన్నువలే నీ పొరుగువాడిని. కనుక ఏసే క్రీస్తు యుగంలో మీరు అందరూ నమ్మారు, అందరి బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దేవుని మూలంగా పుట్టేనంతా నీకు ఇంకో నిరసన ఏంటంటే ప్రేమించాలి. మనం ప్రేమించే ప్రతి వారు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు. కనుక నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించడం సర్వాంగ హోమములన్నిటికంటే శ్రేష్టం, బడులన్నిటికంటే శ్రేష్టం. కనుక ఈ వచనాన్ని పాటించిన వారి క్రైస్తవ ఇంట్లో విభేదాలు ఉండవు, ఈ వచనాన్ని పాటించిన క్రైస్తవ కుటుంబాలలో తగాదాలు ఉండవు, ఈ వచనాన్ని పాటించిన క్రైస్తవ కుటుంబాలలో సమస్యలు ఉండవు. ఏమంటే ఏదో కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవేమి ఉండవు. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం సర్వాంగ హోమముల కంటే శ్రేష్టం అండి. కనుక పిల్లల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు కూడా అలాగే ఆలోచించాలి. మనం ఆ స్థితిలో ఉంటే మనం మనకి ఏం చేయాలని కోరుకుంటారో అని ఆలోచించాలి. అది మనం చేయాలి. అది దేవుడు చేసింది, అదే దేవుడు మనం నేర్పింది, అదే అది ఎవరైనా కానీ, అది ఎవరైనా కానీ అదే నా స్థితిలో ఉంటే మనం ఏమనుకుంటాం అనుకోండి. మా ఇంట్లో ఇప్పుడు ఎవరింట్లో కార్యక్రమం జరుగుతుంది మనకు బాగా నిలబడదు. మనం ఇప్పుడు ఎవరనుకుంటే మన ఇంట్లో కార్యక్రమం అయితే మనం ఏమనుకుంటాం, వాళ్ళందరూ వచ్చి చక్కబెట్టాలనుకుంటాం కదా అనుకుని అయితే మనం చక్కబెట్టాలన్నమాట అని నేర్చుకోవాలి. ఏమంటే ఇలాగున్నా పనుల వల్లే ఇటువంటి ప్రేమించడం నేర్చుకోవాలంటే నేను ఈ సమయంలో ఉంటే వాళ్ళకి ఏమవాలని కోరుకుంటారు అనుకోవాలి. అది దేవుని ప్రేమ. ఏమండి నిన్ను ఒకలాగా ఆ ఒకలాగా మిగిలిపోని వాళ్ళకి పోలేదా? నువ్వు తిను అన్నట్టు కాదు, ఇప్పుడు కూడా మనకి ఏది ఇష్టమో అది అవతరులకి ఇవ్వడం ప్రేమ. నువ్వు నచ్చిగేంది నువ్వు తినేసి మారిపోని మసిటి పోని పక్కనడేసి వాళ్ళకి అర్థం లేదు అంటే అది అదేం ప్రేమ? మా అమ్మ ఎప్పుడు చెప్పేది అమ్మాయికి ఎప్పుడు కూడా అన్నం వండిన తర్వాత ఊరు వండిన తర్వాత మగ అబ్బాయికి మగవాడికి పురుషుడికి భర్తకి నీ తలకాయకి ఒక గిన్నె తీసి పక్కనెట్టు, ఆ తర్వాత కంచంలో కానీ కుండలో కానీ నీళ్ళెట్టు అని చెప్పింది అంతే. అది ప్రేమ. అది కనుక పిల్లల ఏదైనా సరే దేవుడిని ప్రేమించడం కానీ మనుషుని ప్రేమించడం కానీ మనం ఏది మనకి ఎవరితో ఏమంటాడనుకుంటాం, అలా ఎక్క తీసుకొస్తా నాకు ఎంత బాగుంది అనుకుంటాం అనుకోవాలి. మంచి గుడుస్తుంది, లెక్క మీద కబాబులాగా ఉంది, ఇది నాకు ఎంతే బాగుంది. అది పక్క చూసి అలాగా ఈ పై ఎత్తే ఆ తిన్నవికి మనసు అంత ఉండదు, ఈ శివుడికి మనసు అంత ఉండదు. ఏదో అలాగే ప్రేమ అంతే. దాదా ఏం కావాలి ఏం కావాలి చెప్పండి, కొద్ది తీసుకోండి అంటే మీకు మారుతా అసలు పక్క ఏంటి ఒక నీకు వచ్చింది తొలిసా పక్కకే ఏమంటే అత్తయ్య గారు తీసుకోండి మీకోసం మంచి మద్దతు ఒక దిగని మద్దతు లేదా దిగన మంచి మంది మేము ఉంచుకున్నావే అంటే
మొదటి అది మా చెప్పుకొని చూస్తేనే అది సూపర్ కొట్టదు. కనుక పిల్లల ఈ ప్రేమ ఈ విధానం ఏమండి మారాలి, ఈ తత్వం మారాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారు దేవుని మూలంగా పుట్టిన వారండి, నీ జరిగించిన వారు దేవుని మూలంగా పుట్టిన వారు. కనుక దేవుని మూలంగా పుట్టిన మన సత్యం స్టార్ట్ అయ్యింది ఒకటే. ఏమైనా స్టార్ట్ అయ్యింది, భద్రము కావాలి మనకి, భద్రము కావాలి, సెక్యూరిటీ కావాలి అనుకున్నాం. ఆ సెక్యూరిటీ గురించి ఇంతకుముందు ఒక ఏడు మాటలు రాసాం, ఏమన్నా సెక్యూరిటీ ఎలా ఉంటుందా అనేసి. అయితే ఇప్పుడు ఈ దేవుడి మూలంగా పుట్టడం మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది మొత్తం మెడిటేషన్ అంతా. ఈ దేవుడి మూలంగా పుట్టడం ఏంటంటే అంటే యేసే క్రీస్తే ఉన్నాడని నమ్మడం ఒకటే, ఏమండి మరి నీతిని జరిగించడం ఒకటే, అలాగే నిన్నులని పొరుగువాడిని ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టాలి. కనుక ఈ మూడు విషయాలు మనం చేస్తే మన దేవుని మూలంగా పుట్టిన వారు మాత్రం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంత సంగతులు చక్కగించగలను మళ్ళీ ప్రభు అవకాశం ఇస్తే దీనికి కొనసాగింపుగా సింపుల్ తర్వాత భాగం వచ్చేవారు అని చెప్పలేము ఎందుకంటే వచ్చేవారు చాలా వస్తారు కాబట్టి మళ్ళీ మీకు చెప్తాను. జ్ఞాపకం చేయండి మంచి మంచి సబ్జెక్టు భద్రపరచుకోవడం అలాగే. కనుక దేవుని సన్నిధులు మరి మనము మట్టుకు విన్న వాక్యం బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుని మూలంగా అందరూ పుట్టారండి. యేసే క్రీస్తే ఉన్న నమ్ము ప్రతి వాళ్ళు దేవుని మూలంగా పుట్టినవాడే. అలా పుట్టినవారు ఆ రక్తాన్ని ఆశ్రయించి ఆ నీళ్ళను ఆశ్రయించి ఆత్మతో నడిపించబడాలి. అలాగే మనం దేవుని మూలంగా పుట్టిన వారమని మనం మనం రూఢీపరచుకోవాలండి. మనం రూఢీపరచుకొని మనం మనం ధృవీకరించుకోవాలి. ప్రతి ఒక్కరు నిర్భరమైన బుద్ధి కలవాలి, మెలకువ కలవాలి. కానీ మన ఒక మాట మేము విడిగా కమల నేను మళ్ళీ విడిగా పేస్ట్ చేసి పంపించాం గ్రూప్ లో. ఏంటంటే గ్రూప్ లో పెద్దలు చాలా మంది బయట పంపించాం. ఏంటంటే మెలకువ కలిగిన రేఖభావం, మంచి మెలకువ కలిగిన రేఖభావం అది ఎన్నికే డిఫరెంట్ గా ఉంది. మంచి మెలకు కలిగిన రహభం ఏంటంటే బాబు రహభం అన్నావు అని పెద్దగా పట్టించుకోవాలి క్రైస్తవులు. కానీ మంచి మెలకు కలిగిన రహభం అని పంపించి దాంట్లో అలాగున ఎందుకయ్యా అంటే రహభం అలా అని చక్కబెట్టేశారు అని మీకు చెప్పి పెద్ద మెసేజ్ దాన్ని పేస్ట్ చేశాం అలాగే. కానీ ఒకవేళ రహభం ఎలాగైతే మెలకు కలుగుతున్నారో క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవులు అంత మెరుగుగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కూడా నిర్భరమైన బుద్ధి కలవాలి, మెలకు పడమారై ఉండండి. ఎందుకంటే గర్జించు సమయంలో సాతాను మన మధ్యకు వస్తున్నాడు. కనుక పిల్లలు మనం దేవుని మూలంగా పుట్టాం. యేసే క్రీస్తు మనం ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు, ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు, నీతిని జరిగించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. కనుక మనం అలా దేవుని సన్నిధిలో మన జాతకం చేసుకుందాం. యేసును అంగీకరించాను, నాకు పరమానందం ఉందని దేవుని సన్నిధిలో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లల, ప్రార్థన చేసుకుని మనము కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుని కానుకలు సమర్పించుకుందాం. దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చేయుడు, దేవుని మూలంగా పుట్టిన వారు తను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. పిల్లరా దేవుని మూలంగా పుట్టిన వారమై మనం ఉండాలి. యేసే క్రీస్తయ్య నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగ ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవారు, దేవుని మూలంగా పుట్టిన వారమై మనం ఉండాలి. నీతిని జరిగించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రభువా నీ ప్రేమను నేను పొందుకోవాలి తండ్రి, నీ నీటిలా నేను కూడా ప్రేమించాలి నాయన. నీ మూలంగా పుట్టిన వాళ్ళని నేను ఉండాలి. ఎంత బాప్తిస్మ మనకు సిద్ధపడుతున్న వారు, ఎంత బాప్తిస్మ తీసుకున్నటువంటి వారు కూడా ప్రభువా మాకు ఒక తీర్మానం దయచేయండి. ప్రభువా మాకు ఒక గ్రహింపు దయచేయండి. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నీ కుమారుల ద్వారా ఇచ్చిన వర్తమానం బట్టి నీకు స్తోత్ర అయ్యా. నీ మూలంగా ఆత్మ మూలంగా నీటి మూలంగా పుట్టకపోతే పర్లోక రాజ్యంలో ప్రవేశింపలేమని సెలవిస్తున్నావు తండ్రి. నీ మూలంగా పుట్టాలి తండ్రి. ఇశ్రాయేలీయులు నాయన మేఘము కింద అందరూ ఒకేసారి బాప్టిజం పొందరని మేము చదువుకున్నాము తండ్రి. ఈ సంగతులు మీరు తెలియకుండా నాకు ఇష్టం లేదని పైగా రాయించారు. అలాగే నాయన నీ సన్నిధిలో అందరము అయ్యా నీ సన్నిధిలో నీ మూలంగా పుట్టినట్లుగా మాకు సహాయం చేయండి అని అందరూ ఎవరస్తులు ఎవరప్పుడు అందరూ ఒక మాట ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రేమగలిగిన మా తండ్రి, ప్రేమగలిగిన మా రాజానికి స్తోత్ర. ఈ సమయంలో ఇంతవరకు మీరు ఇచ్చిన సందేశం పరిచిన కొందనాలు నాయన నీ మూలంగా మేము పుట్టవలసి ఉందన్నాయన.
పుట్టే ధన్యత నాకు అనుగ్రహించారు, ఇక్కడ ఐదుగురికి అనుగ్రహించారు. ఇంకా చాలా మంది ప్రభు మరి కొద్దిగా సగంలో ఆగిపోతూ ఉన్నారు, అందరూ కూడా పరిపూర్ణంగా నీలో పుట్టేము అని ధృవీకరించుకోవడం ప్రభువ ఇచ్చారు. ఇదివరకు మాత్రమే మమ్మల్ని మోసం చేసుకోకుండా వినవాక్యంలో నాయన వినవాక్యాన్ని ఆచరించి ముప్పదొందలుగా అరవందలుగా నూరొందలుగా ఫలించడానికి గొప్పత ఇచ్చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.